హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మని వచ్చాను ఇప్పుడు మనము కవి రాయబారం అనే కథను విందాం రచయిత జొన్నలగడ్డ మార్కండేయులు కాంచనపురాన్ని కాంచనవర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆయన ప్రజలకు ఎలాంటి కష్టనష్టాలు రాకుండా కాపాడుతూ ప్రజారంజకుడని పేరు తెచ్చుకున్నాడు అధుని ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణల వలన దేశం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ ధనధాన్యాలతో తులతూగుతూ ఉన్నారు ఒకనాడు కాంచనవర్మ కొలువుతీరి ఉండగా తిప్పయ్య శెట్టి అనే సుగంధ ద్రవ్యాల వ్యాపారి అక్కడికి వచ్చాడు అతడు రాజుకు నమస్కరించి మహారాజా మీ చల్లటి నీడలో మా వర్తకులం అందరము ఏ ఒడిదుడుకులు లేకుండా దేశ విదేశాలలో వర్తక వ్యాపారాలు చేసుకుంటున్నాము ముఖ్యంగా నేను సుగంధ ద్రవ్యాలు దిగుమతి చేయించుకుంటాను జవాద్దీపం నుంచి ఒక విశేషమైన అత్తరు వచ్చింది మహారాజు గారికి ముందుగా సమర్పించడం వర్తక నియమం కాబట్టి స్వీకరించండి అని కాంచనవర్మకు ఒక అత్తరు సీసా ఇచ్చాడు రాజు దాని పరిమళానికి ముగ్ధుడై ఆ అత్తరును కొలువులో ఉన్న వారి అంగీలకు పొలవమని సేనకు సేవకులకు ఆజ్ఞాపించాడు వాళ్ళు అలాగే చేశారు మరుక్షణం కొలువంతా సువాసనలతో నిండిపోయింది అప్పుడు ఆస్థానకు చంద్రచూడు ఆసనం మీద నుంచి లేచి తిప్పయ్య శెట్టి తెచ్చినది అత్తడి పురుమలం కాదు జావా ద్వీపంలో కూడా వ్యాపించిన మన మహారాజు గారి కీర్తి పురుమం అన్నాడు కొలువులోని వారందరూ కవి మాటలకు హర్షాన్ని వ్యక్తం చేశారు తిప్పయ్య శెట్టి ఎక్కడ లేని ఆనందంతో మహారాజా కవిగారు చెప్పినట్టు మీ కీర్తి పురుమే నా సుగంధ వ్యాపారానికి మూల స్తంభం కవి మాటలు శిరోధార్యం అన్నాడు చాలా కొద్దిసేపట్లోనే కొలువులో జరిగిన ఈ విశేషం అంతఃపురం అంతా వ్యాపించింది మహారాణి మొదలు పరిచారిక వరకు తిప్పయ్య శెట్టి అత్తరి పురుమాన్ని మెచ్చుకున్నారు అంతేకాదు నాటి నుంచి కాంచనవర్మ పరిమళం అనే పేరుతో కాంచనపురంలో ఆ అత్తరువు విరివిగా అమ్ముడుపోసాగింది ఒకనాడు తిప్పయ్య శెట్టి ఆస్థానక తన ఇంటికి ఆహ్వానించి మహాకవి నా అత్తరి పరిమళం ఎంత గొప్పదో తెలియదు కానీ మీరు పలికిన ఒక్క మాటతో అది మహారాజు గారి కీర్తి పరిమళమైపోయి నాకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది మీ రుణం తీర్చుకోలేనిది అని పట్టుబట్టలు దక్షిణ ఇచ్చి సత్కరించి అయ్యా చిన్న మనవి నన్ను నా వ్యాపారాన్ని కీర్తిస్తూ ప్రజల మనసులకు హత్తుకునేలా కవిత్వం రాయండి నా వ్యాపార వార్తలు ప్రజలు గుంగుడు చెప్పుకునేలా చేయండి అడిగిన ధనం సంతోషంగా సమర్పించుకోగలను అన్నాడు ఇది వింటూనే చంద్రచూడు వర్తకుడు ఇచ్చిన పట్టుబట్టలు దక్షిణ తిరస్కరిస్తూ శట్టి కోకిల మావి చిగురు తిని వసంతకాలంలో మాత్రమే గానం చేస్తుంది అలాగే మంచి కావ్యం రాయాలని కోరిక ఉన్న కవిని ప్రోత్సహించిన వాడిని కవి కీర్తించగలడు గాని ఇలా స్వార్థంతో డబ్బు ఇచ్చి తన వ్యాపారాభివృద్ధి కోసం కీర్తించమంటే కవి కీర్తించడు తప్పు ఉంటే మహారాజును కూడా నడివీధులోకి లాగి ప్రజలను చైతన్యవంతులను చేయగలను నీ వ్యాపార స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకోవాలని చూడకు అన్నాడు ఈ మాటలకు శెట్టి తెల్లబోయాడు ఈ విషయం మహారాజు కాంతినవర్మ చివన పడింది ఆయన కవిని పిలిచి మహారాజులో అయినా తప్పుంటే నడివీధిలోకి లాగుతాను అన్నావుట కదా ఈ క్షణాన నిన్ను చెరసాలలో వివరించగలను నన్నేమన్నా చేయగలవా అన్నాడు కోపంగా చంద్రచూడు ఏదో సమాధానం చెప్పేలోపుగా మంత్రి కలుగజ చేసుకొని మహారాజా రావణుడు దుర్మార్గుడు దుర్యోధనుడు దుర్మార్గుడు వారిద్దరి గుణగణాలను కవి చక్కగా చెప్పాడు కాబట్టి రాముడు దేవుడయ్యాడు భారతం రాసిన కవి ద్వారా ధర్మరాజు గొప్పదనం లోకానికి తెలిసింది అలాగే కీచకుడు లాంటి స్త్రీలోని ఎలా శిక్షించాలో కూడా ఆయన చెప్పాడు అలాగే మన ఆస్థాన కవి మంచినే కాదు చెడు చేసిన వాళ్ళను కూడా ప్రజలు ఎంత కీర్తిస్తారో అంత అసహించుకుంటారని చెప్పే ఉద్దేశంతో అన్నమాట తప్ప అందులో దురుద్దేశం లేదని భావిస్తున్నాను అన్నాడు అవును నీ కవి వినయంగా తల ఊపడంతో రాజు శాంతించాడు ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత వరుసగా నాలుగైదు సంవత్సరాల పాటు అతివృష్టి అనావృష్టి కారణంగా రాజ్యంలో కరువు పరిస్థితులు ఏర్పడినాయి వ్యాపారంలో నష్టం వచ్చే పరిస్థితులు రావడంతో తిప్పయ్య శెట్టి పొరుగు రాజ్యానికి వలసపోవడానికి సన్నాహాలు చేయసాగాడు ఆ సమయంలో దేశమైన కళ్యాణ దేశపు రాజు శక్తిసింహుడు కాంచనపురాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాల్లో ఉన్నాడు ఈ పరిస్థితులలో రాజు కాంచనవర్మ గత్యంతరం లేక సంధి చేసుకోవాలని నిర్ణయించుకుని మంత్రి సలహా మీద ఆస్థానకు ఈ చంద్రచూడు కళ్యాణ దేశానికి రాయవారం పంపాడు కళ్యాణ దేశం రాజు శక్తిసింహుడు కవిని గౌరవించి రాయబారిని శిక్షించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి మేము మీ దేశాన్ని మా రాజ్యంలో కలుపుకోదలిచాం కవి రాయబారిగా మీ అభిప్రాయం ఏమిటి నువ్వు తిట్టినా మీ దేశాన్ని ఆక్రమించుకోకుండా వదలం అన్నాడు వికటంగా చంద్రచూడు నవ్వి మహారాజా నేను ఇంకా నా సందేహం విని నా సందేశం వినిపించకుండానే మీరు వీరాలాపాలు ఆడారు మేము దుబ్బల స్థితిలో ఉన్న మాట నిజమే రక్తపాతం లేకుండా లొంగిపోవాలి అనుకున్నాం మీ మాటలు విన్నాను ఇప్పుడు కాంచన దేశ పౌరుడినైనా నేను నా మాటలు వినండి తలుపులు తెరిచిన ఇంటిలోపలికి కుక్క చూరితే ఏం చేయగలం ప్రస్తుతానికి తల ఉంచిన కుక్కను కూట్టినట్టు మిమ్మల్ని ఏదో ఒకనాడు తరిమి తీరగల దేశభక్తులుగా మా మహారాజు మమ్మల్ని పాలించాడు అన్నాడు శక్తి సింహుడు ఆ మాటలకు కోపగించుకున్నా ఇచ్చిన మాట ప్రకారం రాయబారిగా వచ్చిన కవిని శిక్షించకుండా వదిలేశాడు చంద్రచూడు తిరిగి వచ్చి రాజు కాంచనవర్మకు జరిగినది చెప్పాడు శక్తి సింహుడి ప్రలాపాలకు ఉగ్రుడై కాంచనవర్మ విజయమో వీరస్వర్గమో పోరాడి తీరాలి అని నిర్ణయించుకున్నాడు కవి చంద్రచూడు శక్తి సింహుడి ముందు పొరికిన దేశభక్తి పూరితమైన పౌరుష ప్రజలలో దేశభక్తిని డబ్బులు కొల్పాయి ప్రాణాలు పోయేటంత వరకు రాజుకు అండగా నిలబడతామని వాళ్ళు శభదాలు చేశారు తిప్పయ్య శెట్టి ఇతర ప్రాంతాల నుంచి నిత్యావసర వస్తువులు తెప్పించి ప్రజలకు చౌకగా అమ్మసాగాడు ఈ విధంగా కాంచనపురం పౌ ప్రజలలో వచ్చిన పౌరుషావేశాల సంగతి ఉన్న శక్తిసింహుడి రాజ్యంలోని ప్రజలు చి మన రాజు ఇప్పుడు కాంచనపురం మీదకు దండయాత్రకు వెళ్తే అది తలుపులు బార్లా తెరిచి ఉంచిన ఇంటిలోకి కుక్క చొరబడినట్టే అవుతుంది రాజు మన దేశం పరువును తీయకుండా ఉంటే బాగుండును అని బాహాటంగా అనుకోసాగారు శక్తిసింహుడు తన దేశ ప్రజలు ఏమనుకుంటున్నది తెలుసుకుని సిగ్గుపడి రాజు కాంచనవర్మకు రాయబారి ద్వారా నాకు మీ దేశంపై దురాక్రమణ చేసే ఉద్దేశం లేదు ఒక పురుగు రాజుగా కాటక పరిస్థితుల్లో ఉన్న మీ దేశానికి అవసరమైన సహాయం అందిస్తాను అని కబురు చేశాడు అన్న మాట ప్రకారం శక్తి రాజు కాంచనవర్మకు సహాయం పంపి ఆయనకు మంచి స్నేహితుడుగా ప్రవర్తించాడు కవి చంద్రచూడు రాయవారాన్ని ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారు ఆస్థాన కవి చంద్రచూడు కొద్ది కాలం తరువాత తమ రాజు గొప్పతనాన్ని రాజ్యాన్ని కీర్తిస్తూ ఒక కావ్యం రాసి అందులో తిప్పయ్య సిట్టి ఔదార్యాన్ని కూడా ప్రశంసించి సిట్టిని కూడా కీర్తించాడు ఈ కథ ఇంతటితో సమాప్తం కథ కంచికి బామ్మ ఇంటికి పిల్లలు మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి